ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిని 3 మైనర్లు అతి దారుణంగా అత్యాచారం చేసి అనంతరం శవం కూడా దొరకకుండా చేశారు. మొదట ఖననం చేశామని, తర్వాత హంద్రి కాల్వలో పడేశామని చెప్పారు. 3 రోజుల పాటు కాల్వంతా గాలించినా ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. అయితే ఈ దారుణ ఘటన తెలుగు 2 స్టేట్ లోనే కాదు, సౌత్ ఇండియా అంతటా హాట్ టాపిక్ అవుతుంది. ఇక ఈ ఘటనపైనే తాజాగా యాంకర్ రష్మి కాస్త ఘాటుగా రియాక్ట్ అయింది. ఇంత కిరాత ఘటనకు కారణమైన వారిని మైనర్లని ఎలా అంటారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. వాళ్ళు పెద్దవాళ్లలా అత్యాచారం చేయగలిగితే శిక్ష కూడా పెద్దవాళ్లలాగే పడాలని ట్వీట్ చేసింది రష్మిక. అంతేకాదు, వాళ్ళు చెప్పిన తప్పుకు ఏమాత్రం పశ్చాత్తాప పడటం లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మైనర్లలా ఆలోచించడం లేదంటూ కాదంటూ తన ట్వీట్లో పేర్కొంది. మైనర్లు అనే నెపంతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడటం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ తన ఒపీనియన్ను తన ట్వీట్లో రాసుకొచ్చింది రష్మిక. కేవలం రాయడమే కాదు, ఈ ట్వీట్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఎంఓకు ట్యాగ్ చేసింది.